మీరు అన్ని మంచి మంచి సినిమాలు అందిస్తున్నారు, మీ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకుంటున్నారు, మంచి మంచి సినిమాలు అందిస్తున్నారు. జెర్సీ, శ్యామ్ శంకరాయ్, నాన్న, ప్రతి ఒక్కటి కూడా ఒక యూనిక్ పీస్ లాగా మీరు అందిస్తున్నారు. బట్ అట్ సేమ్ టైం, ఫ్రాంక్లీ స్పీకింగ్, అవి పైకి చెప్పినా చెప్పకపోయినా ప్రొడ్యూసర్లకి బ్రేక్ ఈవెన్ అవ్వడం కానీ లేదా కాస్ట్ ఫెయిల్యూర్ అవ్వడం అన్న మాటలు వినిపిస్తున్నాయి. మీ ఎవరి దగ్గర వినిపించింది? ఒక ప్రొడ్యూసర్ని చెప్పమనండి. ప్రొడ్యూసర్ బయటికి చెప్పరు కదా సార్, నాకు నెంబర్స్ కూడా తెలుసు. జెర్సీ సినిమాకి డబ్బులు బయ్యర్లకి కొన్ని ఏరియాలు కనుక ఇచ్చారు అని టాక్ ఉంది సార్. మీకు మీ ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఈస్ ద రైట్ స్టేజ్, బట్ ఒక సినిమాకి 10 రూపాయలు ఖర్చు అయితే జెర్సీ 50 రూపాయలు చేసింది. కానీ ఆ 10 రూపాయలు మనం చూసాను ఎక్కడ తెలుసు అండి, 30 రూపాయలు మాత్రమే థియేటర్కి వెళ్ళి, 70 రూపాయలు నాన్ థియేటర్కి వెళ్ళి. సో సినిమా అన్న బిజినెస్కి బోల్డెన్ లాజిస్టిక్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ మనకి సోషల్ మీడియాలో అట్లో ఇట్లో అని కనుక, అండ్ ప్రతి సినిమా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్ట్రెంగ్త్ ఉంటుందండి. ఒక్కొక్క సినిమా రీమేక్ రైట్స్, ఒక్కొక్క సినిమా వేరే వేరే రైట్స్ మీద మంచి పేరు వచ్చినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజెస్ తీయటం వల్ల, శాటిలైట్ వల్ల, ఓటీటీ వల్ల, థియేటర్కల్ వల్ల ఇలా రకరకాలు ఉంటాయి. అన్నిటిని బ్రేక్ ఈవెన్ అన్న వర్డ్ని ఐ థింక్ మనం ఇట్స్ నాట్ అండ్ ఇట్స్ అండ్ ఇట్స్ బిగ్ బిగ్ సక్సెస్. మీరు జెర్సీ ఇస్ రాంగ్ ఎగ్జాంపుల్, మేబీ అంటే సుందరానికి మీరు అంటే సుందరం మాట్లాడలేదు. ఎందుకంటే మీ మంచి సినిమాలు జెర్సీ కానీ లేకపోతే శ్యామ్ సింగర్ కానీ లేకపోతే ఇది కానీ మంచి సినిమాలు. బట్ శ్యామ్ సింగర్ కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అనే ఒక మాట గట్టిగా ఉంది. అది మరి అది మీరు తొందరగా క్యాన్సిల్ చేయాలి దాన్ని. అది అన్ని తప్పుడు మాటలు అవన్నీ, అది ఇట్ ఈస్ హై టైం. మీరే మీరు ఎవరో తెలిసి తెలియక ఎవరో ఒక మాట అనొచ్చు కానీ సోషల్ మీడియాలో అన్ని తెలిసిన మీడియా ఐ థింక్ లాజిస్టిక్స్తో మీరు రీజనింగ్తో ప్రాపర్గా అడ్రస్ చేస్తే మీరు అంటున్న మాటలు మీకు నిజం కాదని తెలిసినప్పుడు ఆ మాటలు ఆపేయటం అన్నది బాధ్యత కూడా మీదే.